హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషాస్ వ్లాగ్స్ అండి. సో ఈ మధ్య చాలా కాలంగా, అసలు చాలా డేస్ నుండి సో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ప్లేస్కి వచ్చేసాను. అదేంటో ఆల్రెడీ మీకు కనిపించేసింది, స్వర్ణగిరి అండి, భువనగిరి దగ్గర. సో నేను యెస్టర్డే 1st May వెళ్ళానండి. అసలు వెళ్ళాక తెలిసింది నా సొంతలు ఎంతమంది ఉన్నారని. సో జనాలందరూ వచ్చేసారనమాట, అది పార్కింగ్ స్లాట్ అనమాట. నేను అప్పుడే మొబైల్స్ తీసుకొని వెళ్తున్నాను. బిఫోర్ దర్శనానికి ముందు మన మొబైల్స్ అలౌడ్ లేదండి దేవుని గుళ్ళకు. సో అందుకే మేము డిక్కులో పెట్టేసి వెళ్ళాము. సో మొబైల్ తీసుకొని వస్తున్నా కాబట్టి ఈ వీడియోని తీసానండి. సో ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఫుల్ అండ్ లైటింగ్స్ అయితే పెట్టేశారు. సో నైట్ అయిపోయింది అయినా చాలా రష్ ఉంది. ఇక్కడ వచ్చేసి అది స్వామివారి పాదాలు అండి, శ్రీవారి పాదాలు ఉంటాయి. సో ఎంట్రన్స్లోనే చాలా బాగుంది. అంటే ఇంకోటి ఏంటంటే, మనం స్టెప్స్ ఎక్కుతుండగా అక్కడ గోవిందనామాలు వాళ్ళు స్పెసిఫిక్ అక్కడ మెన్షన్ చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్కి 2 గోవిందనామాలు అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయన్నమాట. సో చదువుకుంటూ వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా చదవచ్చు అనమాట. అవి మెట్లు వచ్చేసి చూడండి, మెట్లు కూడా 101 సంథింగ్ ఏమో ఉంటాయండి. సో నేను కౌంట్ చేశాను బై మిస్టేక్, ఒక మిస్టేక్ వచ్చేసింది. ఇది వచ్చేసి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ ప్రతి ఒక్క పిల్లర్కి ఏదో డిఫరెంట్గా సెట్ చేసి పెట్టేశారు అనమాట. అండ్ ఎవ్రీ స్టెప్కి గోవింద దేవుడిది నామం అయితే పెట్టారు. ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. సో ఎక్కడైనా సరే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఉండడానికి అక్కడ డిఫరెంట్ గరుడ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇది మాత్రం దేవుడి ఆలయం అనమాట మెయిన్ వచ్చేసి. సో మేము ఆల్రెడీ చాలా వెయిట్ చేసామండి. సో 1000 టికెట్కి 4 అండి ఆల్రెడీ. సో అలా దర్శనం చేసుకోవచ్చు, బట్ దానికి కూడా 2 అవుతుందని చెప్పారు. అండ్ చెప్పాను కానీ డిఫరెంట్ డిజైన్ చేస్తారు చూడండి. లైట్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేసి పెట్టేస్తారు వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉందండి ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను. సో ఇది ఇంకా సెమీ కన్స్ట్రక్టెడే. సో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మా బ్యూటిఫుల్ కపల్స్ అండి, రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో నార్మల్ మధ్యలో చిన్న షార్ట్ అనమాట. వాడు అడుగుతున్నాడు ప్రసాదం తీసుకుందాం పా అంటే, ప్రసాదం కాదు అసలు నో స్టాక్ అండి. సో అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. అంటే చాలామంది వచ్చేసరికి మేబీ స్టాక్ మెయింటైన్ చేయలేకపోయారు, ఇంకా వాళ్ళకి తెలియదు కదా సో ఎలా వస్తారని. సో ప్రసాదం కూడా ఎస్టర్డే నైట్ అయితే ప్రసాదం కూడా అవైలబుల్ లేదండి. పిల్లలు ఉన్నవారు డెఫినెట్గా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం వెళ్ళడం బెటర్ అండి. ఎస్టర్డే మాకు వాటర్ దొరకడం కష్టమైంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద గంట పెట్టారండి. అసలు దానికోసం ఎంతమంది కొట్లాడుతున్నారు అసలు మాకు చాలా నవ్వొచ్చేసింది. మేము ఒక సైడ్కి నిల్చొని, యాక్చువల్గా ఏంటంటే ఆ మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ గంటను 3 వన్ టైమ్ కొడితే మనకి మంచి జరుగుతుందని చెప్పారండి. సో మా కపల్స్ అయితే న్యూలీ మ్యారీడ్ కపల్స్ ఇప్పుడు వెళ్ళిపోయారనమాట. మేమైతే వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వెళ్ళారుగా చూద్దాము, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మేము ట్రై చేద్దామని వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాం. చాలా జనాలు ఉన్నారు. అండ్ దెన్ ఫైనల్గా నేను వెళ్ళిపోయాను దేవుని చూడడానికి. సో పడుకున్న పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళానండి. ఇది వేరే ప్లేస్లో ఉంటుంది, ఇక్కడ మనకి ఫోన్ అలౌడ్ ఉంటుందండి. మెయిన్ టెంపుల్లో మాత్రం ఫోన్ అలౌడ్ ఉండదు. సో మనం అక్కడ ఫోన్ పెట్టుకోవడానికి మనకు వేరే ఉంటాయండి. సో ఇది వచ్చేసి దేవుని దగ్గరికి వచ్చాను. కింద అంటే కింద నుంచి ఫస్ట్ దర్శనం చేసుకుందామని కింద వెయిట్ చేస్తున్నాను. మా పాపనైతే మా ఫ్రెండ్కి ఇచ్చేసాను, పట్టుకోరాని వాడు పట్టుకున్నాడు. నేను ఫీల్ ఆన్ ఫ్రీగా ఫీల్ అయ్యాను అనమాట. సో టెంపుల్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఈచ్ ఎవ్రీ కార్నర్కి నరసింహస్వామిని పెట్టారన్నమాట చూడండి. ఇక్కడ చిన్న టెంపుల్, అక్కడ చిన్న టెంపుల్ కార్నర్లో కనిపిస్తుంది. సో 4 ఇక మా బ్యూటిఫుల్ కపుల్స్ ఆల్వేస్ వచ్చేసారని మళ్ళీ వెతుకుతున్నారు మమ్మల్ని, రండి రండి అని చూపిస్తున్నారన్నమాట. సో నేను వాళ్ళని మెడిలో క్యాప్చర్ చేస్తున్నాను. మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎక్కడికి వెళ్ళా ఫుల్ అండ్ రష్గా అండ్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా అయితే చాలా రష్ ఉందండి. ఎస్టర్డే వెళ్ళిన వాళ్ళ కాలర్ అర్థమై ఉంటుంది. సో ఫైనల్ ఒక ఫోటో సెల్ఫీ తీసుకుందామని నేను సో నేను కూడా ట్రై చేశాను అన్నమాట. నాకైతే బాగా నచ్చింది నిజంగానే. అసలు మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒకలా ఉంటుంది, వెళ్తే ఇంకోలా ఉంటుంది అనుకున్నాను. బట్ నైట్ వెళ్తే మాత్రం చాలా బాగుంది. నియర్ బై వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి, ఒక్కసారి మీరు దర్శనం చేసుకోండి పడుకున్న పద్మనాభ స్వామిని. దాన్ని వీలైనంత ట్రై చేస్తానండి నా వీడియోలో క్యాప్చర్ చేయడానికి. బట్ చాలా అంటే అంటారు కదా, దేవుణ్ణి చూస్తే ఒక డిఫరెంట్ థింకింగ్ వస్తుందని. సో ఎలా ఉన్నా అలంకరించిన అలంకరించకుండా దేవుడి రూపం అలా ఉంటుంది అలా అనిపించింది నాకైతే. అండ్ అందులో వాళ్ళు కోనేరు అనుకుని సంథింగ్ కాయిన్స్ కూడా వేసేస్తున్నారు. సో అది కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ జనాలు ఎలా ఉన్నారో మీకు ఆల్రెడీ కనిపిస్తున్నారు. సో ఫైనల్గా అయితే మా సెల్ఫీలో ఫోటోషూట్లు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి. మా కపల్స్ పాపని తీసుకుంటాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది వచ్చేసి వ్యూ అండి, పైనుండి నేను వ్యూ తీశాను. ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత రష్, చాలామంది వచ్చారు. దేవుడు ఉన్న కాడ దేవుడిని దర్శించుకోలేని వాళ్ళని వస్తారు. శ్రీవారి పాదాలు ఫైనల్గా. ఇది వచ్చేసి స్టెప్స్ అలా డిఫరెంట్గా డిజైన్ చేశారని చెప్పాను కదా, ఇది పైనుండి తీశాను కాబట్టి అంతా క్యాప్చర్ అయిందండి. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది, మేమైతే బాయ్ బాయ్ చెప్పి వెళ్తున్నాము. అండ్ ఇంకోదండి, అక్కడ కార్యసిద్ధి హనుమంతును కూడా పెట్టారు, అది క్యాప్చర్ చేశాను, చూసి ఉంటారు ఆల్మోస్ట్. దాని గురించి నేను చెప్పలేదు.
ఫైనల్గా లాస్ట్ అని అంటే ఒకసారి అని అనిపిస్తుంది కదా, అయ్యే గుడికి పోయినప్పుడు మనం ఎట్లా ఫోటోలు దిగాలి, ఈ జనరేషన్లో ఫోటో దిగకపోతే గుడికైనా మనం ఎవరు నమ్మరని. సో ఫైనల్ ఫైనల్ థింకింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్